ఇప్పుడు అర్చకులు అందరూ వచ్చారు మా దగ్గరికి. వచ్చిన తర్వాత వాళ్ళందరూ చెప్పడం ఏంటంటే 65 ఇయర్స్ అబోవ్ అయినటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళని చేస్తే మీ రూల్ ప్రకారం మాకు ఇంప్లికేట్ చేస్తే మాకందరికి అవకాశం వస్తుందని చెప్పి వాళ్ళందరూ చర్చకులు వచ్చి ఇప్పుడు మాకు విన్నపం చెప్పడం జరిగింది. దాని ప్రకారంగా మా బోర్డు డిసిషన్, 65 ఇయర్స్ అబోవ్ ఉన్నటువంటి వాళ్ళను దాని మీద యాక్షన్ తీసుకుంటాము, అది డిసైడ్ అయిపోయింది. యాజ్ రూల్ ప్రకారం వాళ్ళ వంశ పారంపర్యం వాళ్ళ ఉన్నటువంటి రూల్ ప్రకారం ఉన్నటువంటి వాళ్ళు కూడా వాళ్ళు అప్లికేషన్ ఇచ్చారు. వాళ్ళ ఫ్యామిలీ ఉన్నటువంటి వాళ్ళ అర్హత ఉన్నటువంటి వాళ్ళకి వాళ్ళకే ఇస్తాం. అది ఇన్వెస్ట్మెంట్ మీద అందరూ మాకు చాలామంది మా నోటీస్కి రావడం జరిగింది. ప్రైవేట్ సెక్టర్లు పెట్టినారని అవన్నీ మేము డిస్కస్ చేసి డిపాజిట్స్ సుమారు 11,000 కోట్లు మన టీటీడీది అమౌంట్ ఉంది. ఇప్పుడు వచ్చింది ఓన్లీ 4,000 కోట్లు వచ్చింది. దాన్ని అంటే మార్చి 20 తారీఖున రెన్యూల్కి వచ్చేది. ఇంకా జూన్ జూలైలో ఇంకా మిగతా అమౌంట్ కూడా రెన్యూల్కి రావడం జరుగుతుంది. దాంట్లో దానికి ఒక సబ్ కమిటీని ఏర్పరిచాము. ఆ సబ్ కమిటీ నిర్ణయం తీసుకొని ముందు రాబోయే వచ్చే అమౌంట్ కానీ ఇవన్నీ మేము డిస్కస్ చేసి ఒక ప్లాన్ చేసి ఒక సబ్ కమిటీకి పెట్టడం జరిగింది. సబ్ కమిటీ నిర్ణయించిన ప్రకారం మేము ముందు నిర్ణయం తీసుకుంటాం. ఆ తర్వాత న్యూఢిల్లీలోని వెంకటేశ్వర స్వామి ఆలయానికి 2 సంవత్సరాల కాలానికి స్థానిక సలహా సంఘం ఏర్పాటుకు ఆమోదం తెలిపింది. తిరుమలలో రిసెప్షన్ విభాగానికి సంబంధించి ఎఫ్ఎంఎస్ పనితీరును సమీక్షించడానికి ఒక సబ్ కమిటీని కూడా ఏర్పాటు చేస్తున్నాము. శ్రీనివాసపురంలోని శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయంలో, చంద్రగిరిలోని శ్రీ కోదండరామస్వామివారి ఆలయంలో పునర్వసు నక్షత్ర రోజున నెలకొకసారి అర్జత కళ్యాణోత్సవానికి నిర్వహించాలని నిర్ణయానికి ఆమోదం తెలపడం జరిగింది. ఇప్పటి వరకు వేసినటువంటి డిపాజిట్స్ ఆ రూల్స్ ఇవన్నీ కూడా రివ్యూ చేసుకొని దాన్ని అక్సెప్ట్ చేసేసి ఇంకా రాబోయే డిపాజిట్స్ గురించి, ఎందుకంటే ఇప్పుడు మనకి ఇన్వెస్ట్మెంట్ అడ్వైజరీ కమిటీ ఇచ్చేటువంటి సలహాలు సూచనలు ఏవైతే ఉన్నాయో, మిగతా గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్లో మిగతా కార్పొరేషన్స్లో నిధులు ఏ విధంగా డిపాజిట్ చేస్తూ ఉన్నాయో అవన్నీ కూడా కులకుషంగా ఆలోచించాల్సిన అవసరం ఉంది, చర్చించాల్సిన అవసరం ఉంది. కాబట్టి సబ్ కమిటీ కన్సర్న్ ఎక్స్పర్ట్స్ ఎవరైతే మా బోర్డు సభ్యుల్లో ఉన్నారు 4 జన వాళ్ళు, వారితో సబ్ కమిటీ ఏర్పాటు చేసి ఫర్దర్ డిపాజిట్స్ ఏ విధంగా వేసుకుంటే బాగుంటుంది టీటీడీకి, ఆ భక్తులు అందరూ మనోభావాల దృష్ట్యా, అదేవిధంగా ఉన్నటువంటి రూల్ పొజిషన్ దృష్ట్యా, మిగతా డిపార్ట్మెంట్ చేస్తున్నటువంటి డిపాజిట్ దృష్ట్యా ఆ నిర్ణయం తీసుకోవడానికి ఆమోదించాను. ఇంకా ఈ నిన్న ఒక ప్రధాన రచక వారు చేసినటువంటి ఆరోపణలు, ఈ ఆరోపణలు అన్నీ కూడా డిస్కషన్స్ చేశారు బోర్డు సభ్యులు. డిస్కషన్స్ చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్, ఎందుకంటే ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క రకంగా అభిప్రాయం వ్యక్తమవుతుంది కాబట్టి, ఫస్ట్ ఆఫ్ ఆల్ టీటీడీ ఈఓ వారికి ఒక నోటీస్ ఇచ్చి వారు అసలు ఏ విషయాలు మీడియా ముందు తీసుకురావడం జరిగింది దాని మీద వారికి ఒక నోటీస్ ఇచ్చి కరెక్ట్గా ఆ ఇష్యూస్ ఏమున్నాయి డీటెయిల్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఇప్పుడు బోర్డు ఆదేశాల మేరకు నేను వారికి ఒక నోటీస్ ఇచ్చి ఆ ఇష్యూస్ మీద క్లారిటీ తీసుకోవాల్సిందిగా ఫస్ట్ నిర్ణయం అయింది. ఆ ఇష్యూ ఏం ఇష్యూ అయితే వారు ఇప్పుడు రేస్ చేయబోతున్నారో ఆ మాకు వ్రాతపూర్వక క్లారిటీ వచ్చాక దాని మీద ఏ విధంగా స్పందించాల్సినటువంటి అవసరం ఉంది. అంటే కొన్ని ఇప్పుడు పత్రికా ప్రకారం మనం చూసుకున్నట్లయితే ఉదాహరణంగా జ్యువెలరీ ఏం జరుగుతూ ఉంది, ఎవరికి తేలినటువంటి పరిస్థితి ఉంది అని అటువంటి 1-2 ఆరోపణలు ఉన్నాయి. అదేవిధంగా ఆగమ శాస్త్రాలకి విరుద్ధంగా కొన్ని జరిగి ఉంటాయి అనేది ఆరోపణలు కొన్ని ఉన్నాయి. అంటే కరెక్ట్గా ఇవి వేగ్ టర్మ్స్ మనకి తెలిసింది ఏదానికి. ఇప్పుడు ఆ కొన్ని ఇష్యూస్ అయితే మనం ఆన్ ద స్పాట్ కూడా రెస్పాన్స్ ఇచ్చేవచ్చు, పెద్ద కష్టమైనటువంటి విషయం కాదు. ఉదాహరణంగా ప్రాపర్టీ తెలియలేని పరిస్థితి, ఎవరికి తెలియలేని పరిస్థితి అది మనకు తెలియదు. కరెక్ట్గా అన్నింటికీ ఏ గవర్నమెంట్ డిపార్ట్మెంట్ అయినా ఆ గవర్నమెంట్ డిపార్ట్మెంటు 100% రికార్డ్స్ రాసుకొని ఐటెం బై ఐటెం గ్రామ్ బై గ్రామ్ ప్రతి సంవత్సరం మనం లెక్క తీసేటువంటి పరిస్థితి ఉంది, రూల్స్ ఉన్నాయి, రెగ్యులేషన్ ఉన్నాయి, జరుగుతూ ఉంది. కాబట్టి కరెక్ట్గా వారు ఎక్స్ప్రెస్ చేసినటువంటి అభిప్రాయం ఏముంది అనేది దాని మీద ఒక నోటీస్ జారీ చేసి తీసుకోండి అని చెప్పి బోర్డు ఆదేశం జారీ చేశారు. ఇప్పుడు నేను వారికి నోటీస్ ఇవ్వబోతున్నాను. రాతపూర్వంగా ఇష్యూస్ అన్నీ వచ్చాక దాని మీద డీటెయిల్డ్గా స్పందిస్తాం. ఇప్పుడు సన్నిధి గోళ్ళ ఇష్యూలో ప్రాబ్లం డిఫరెంట్. వారు కోరేది ఏంటంటే అర్చకాలకి రైట్ టు అర్చకత్వం కల్పించారు ప్రభుత్వం చట్టంలో 2007 సంవత్సరంలో. మేమేమో గవర్నమెంట్ ఉద్యోగంలో పర్మనెంట్ ఎంప్లాయీగా చేరిపోయాము, మాకు ఎటువంటి వారసత్వ ప్రకారం హక్కు ఏం లేదు, మాకు కూడా ఇస్తే బాగుంటుందని చెప్పి వారు అడిగే ఉంటి రిక్వెస్ట్. అంటే 1997లో గవర్నమెంటు కొత్త పోస్టులు ఇవన్నీ కూడా అమెండ్మెంట్ యాక్ట్ సుప్రీంకోర్టు అప్హెల్డ్ చేశాక
మిగతా డిపార్ట్మెంట్స్ ఇప్పుడు ఉదాహరణంగా అర్చకాసు వారికి పర్మనెంట్ పోస్ట్ ఉన్నా కూడా వాళ్ళు పర్మనెంట్ ఎంప్లాయీస్గా చేరుకోకుండా సంభావన మీద కొనసాగిస్తూ వచ్చారు. వీళ్ళు ఏం చేశారంటే సంభావన కాకుండా రెగ్యులర్ గవర్నమెంట్ ఎంప్లాయ్మెంట్లో చేరిపోయారు. అయితే ఇప్పుడు వాళ్ళు కోరుకునేది ఏంటి, మాకు కూడా ఏ ట్రీట్మెంట్ అయితే అర్చకాలకి ఇస్తున్నారో మాకు కూడా ఆ ట్రీట్మెంట్ ఇస్తే బాగుంటుంది అనేది వారి అభిప్రాయం. సో అది మనము ఇంకా అంతకుముందు వారు ఇచ్చినటువంటి రిక్వెస్ట్ మీద గవర్నమెంట్కి ప్రపోజల్ డీటెయిల్డ్గా వాళ్ళ డిమాండ్స్ ఏమి ఉన్నాయి పంపించి ఉన్నాం. అయితే అది ఇప్పుడు బోర్డులో కూడా డిస్కస్ చేస్తే బాగుంటుంది అనుకున్నప్పుడు మనం ఇంకా బోర్డులో అజెండా తీసుకువచ్చి డిస్కస్ చేయాలి. ఎందుకంటే వాళ్ళేది రివర్స్ కేసు, వీళ్ళేదేమో ఆల్రెడీ సంభావన మీద ఉన్నారు పర్మనెంట్ ఎంప్లాయ్మెంట్ ఇవ్వాలని వీళ్ళే కేసు, వాళ్ళేమో పర్మనెంట్గా ఉన్నారు రివర్స్గా సంభావన మీద కంటిన్యూ చేయాలని చెప్పి వాళ్ళే కేసు. ఉదాహరణంగా ఇప్పుడు మనం 32 మంది అర్చకాలు నాన్ మిరాసి అర్చకాస్ మన దగ్గర ఎవరైతే ఉన్నారో ఆ 32 మంది మాకు పర్మనెంట్గా సర్వీస్ బుక్స్ ఇవన్నీ ఓపెన్ చేసి ఏదైతే 43 పోస్ట్ ఉన్నాయో అర్చకా పోస్టు దాంట్లో రెగ్యులరైజ్ చేయండి అని చెప్పి రిక్వెస్ట్ ఇచ్చి ఉన్నారు. అది మనం గవర్నమెంట్ పంపించి ఉన్నాం. ఇవాళ అది కేబినెట్లో కూడా ఎజెండా ఐటమ్గా అక్కడ డిస్కస్ చేయబోతున్నారు. సో మనది ఏమో ఎక్కువ మంది అర్చకాలు కోరేది రివర్సు, అంటే ఎవరైతే సంభావన మీద ఉన్నారో వాళ్ళు రెగ్యులర్ ఎంప్లాయ్మెంట్ కింద నాన్ మిరాసి వాళ్ళు, అదేవిధంగా ఎదురు ముగ్గురు మిరాసి వాళ్ళు కూడా రిక్వెస్ట్ ఇచ్చి ఉన్నారు. అటు వారు అడిగింది టోటల్ రివర్స్, అంటే ఇప్పటికీ పర్మనెంట్ ఎంప్లాయ్మెంట్లో ఉన్నారు పర్మనెంట్ ఎంప్లాయ్మెంట్ని పర్మనెంట్ ఎంప్లాయ్మెంట్గా భావించకుండా మళ్ళీ వాళ్ళని సంభావన కింద తీసుకోవాలి, అదేవిధంగా వారసత్వం హక్కు వాళ్ళకి కల్పించాలి వాళ్ళ డిమాండ్. సో అదేవిధంగా ఇప్పుడు ఇందాక చాలామంది అర్చకాదు అంటే అపీల్ కేసు, అంటే జ్యుడిషియల్ మ్యాటర్ మనం డిస్కస్ చేయమనుకోండి, కాకపోతే అంటే ఆ అపీల్ కేసులో వాళ్ళు అసలా ఇచ్చారు, అంటే 65 రిటైర్మెంట్ ఏజ్, 65 రిటైర్మెంట్ ఏజ్ అందరికీ వర్తించేస్తే మాకు కూడా కొత్త వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళే కుటుంబాల్లోనే వాళ్ళకి రైట్ టు వర్చకత్వం ఉంది. కానీ రైట్ టు వర్చకత్వం అంటే పోస్ట్ ఉన్నప్పుడు వాళ్ళకి వాళ్ళ రిక్వెస్ట్ కన్సిడర్ చేయండి అని చెప్పేసి హైకోర్టు డైరెక్షన్ ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు 65 వాళ్ళని రిటైర్మెంట్ చేసుకున్నట్లయితే ఒకవేళ మనకి కొన్ని పోస్టులు అందుబాటులో వస్తాయి కాబట్టి వాళ్ళకి కేసు కూడా కన్సిడర్ చేసే అవకాశం ఉంటుంది. సో ఆ గోలా ఇష్యూస్ రివర్స్ కేసు కాబట్టి అవి సెపరేట్గా మనం ఎజెండాగా తీసుకోవచ్చు, ఇంకా బోర్డు ముందు ఇంకా డిస్కషన్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. అంటే ఇట్ ఇస్ రివర్స్ కేసు, రిటైర్మెంట్ ఇంప్లిమెంట్ చేసే అవసరం లేదు. ఇప్పుడు అపాయింట్మెంట్ ఎప్పుడైనా క్వాలిఫికేషన్ని బట్టి జరుగుతుంది, రైట్ టు అర్చకత్వం ఉన్నంత మాత్రాన క్వాలిఫికేషన్స్ వర్తించేది కాదు. యాక్ట్లో క్లియర్గా అర్చగా అపాయింట్ కావాలంటే ఎటువంటి క్వాలిఫికేషన్స్ అయి ఉండాలి అనేది ఉంది. ఆ క్వాలిఫికేషన్స్ ఒకవేళ ఫుల్ఫిల్ అయితే వాళ్ళకి అవకాశం ఉంటుంది, క్వాలిఫికేషన్ ఫుల్ఫిల్ కానప్పుడు వాళ్ళకి కూడా అవకాశం ఉండదు. సో కాబట్టి ఇప్పుడు యాజ్ ఆన్ టుడే మిరాసి నాన్ మిరాసి అనేది మనం డిస్కషన్ కోసం ఉపయోగిస్తాం, కానీ చట్టంలో రెండు కేటగిరీస్ ఇప్పుడు ఏమీ లేవు. మిరాసి అర్చకాదు వేరే, నాన్ మిరాసి అర్చకాదు వేరే అనే కేటగిరీస్ లేదు, ఓన్లీ అర్చకాసు, అదేవిధంగా ప్రధాన అర్చక పోస్టులు కొన్ని ఉన్నాయి. సో చట్టంలో ఎటువంటి తేడా లేదు. మనం మామూలుగా డిస్కషన్ కోసం, ఎందుకంటే కోర్టుకి పోయేటప్పుడు ఒక కేటగిరీ వాళ్ళు పోతుంటారు కాబట్టి ఆ డిస్కషన్ కోసం మనం ఆ టర్మ్స్ వాడుకుంటాం, అదర్వైజ్ దేర్ ఇస్ నో డిఫరెన్స్. అపాయింట్మెంట్ జరిగేటప్పుడు అందరికీ అవకాశం ఉంటుంది. మిరాసి ఫ్యామిలీస్కి అంటే రైట్ టు అర్చకత్వం ఇచ్చారు కాబట్టి ఫస్ట్ ప్రిఫరెన్స్ అపాయింట్మెంట్లో వేకెన్సీ వచ్చేటప్పుడు ఫస్ట్ ప్రిఫరెన్స్ వారికి ఇవ్వాల్సిన అవసరం ఉంది, ఒకవేళ వాళ్ళు క్వాలిఫైడ్ అయితే.